हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल टेक्निकल अपडेट्स अनलॉक्स। सो फ्रेंड्स, मन चैनल कोत्तगा लेटेस्ट ओक अपडेट अयिते तेवडमैते जरिगिंदन्नमाट। अंड ई अपडेट वच्चेसि मनकि कोन्नि निमिषाल क्रितमे अयिते अंदडमैते जरिगिंदन्नमाट, मिनिमम 1 hour बैक अयिते अंदडमैते जरिगिंदि। अंड ई अपडेट वच्चेसि अबौट एपीएसबी टीएटी रिजल्ट्स गुरिंचि अयिते तेवडमैते जरिगिंदन्नमाट। సో ఈ యొక్క రిజల్ట్స్ ఈ యొక్క అప్డేట్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము మీకోసం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా చూడాలనిపిస్తే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట। అండ్ ఏపీఎస్బీ టీఈటీ అలాగే ఎడ్యుకేషనల్ నుండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మేము మీకోసం అయితే వీడియో అయితే చేస్తూ ఉంటాం, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి। సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట। సో ఇప్పుడు చూసినట్టయితే ఏపీఎస్బీ టీఈటీ రిజల్ట్స్ అనేవి మనకి అనుకున్నట్లే ఈ యొక్క వీకెండ్ అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట। సో మనం అయితే ఇంకా వీకెండ్ అనుకుని అయితే ఇంతకు ముందుగా ప్రీవియస్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది, కానీ ఇంకా కొన్ని గంటల క్రితమే అంటే మినిమం 1 hour బ్యాక్ మనకు వచ్చిన అప్డేట్స్ ఏమిటంటే అది కూడా మన ఛానల్ నుండి కాదండి, వేరే వాళ్ళ ఛానల్ నుండి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది। అండ్ అది ఏమిటంటే ఏపీఎస్బీ టీఈటీ వాళ్ళకి వాళ్ళైతే కాల్లో అయితే చేయడం అయితే జరిగిందనమాట, కానీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసి రిజల్ట్స్ ఎప్పుడైనా అయితే అడగడం అయితే జరిగింది। అండ్ రిజల్ట్స్ గురించి వాళ్ళు చెప్పిన రిప్లై ఏమిటంటే ఈ యొక్క వీక్ అన్నారు, ఈ యొక్క ఈ వీక్లో వస్తాయని అయితే ఫోన్ చేసిన వ్యక్తి అయితే అడగడం అయితే జరిగింది, అందుకు బదులుగా వాళ్ళైతే ఈ మంత్లో అయితే వస్తాయని అయితే చెప్పారు, ఎందుకంటే వాల్యుయేషన్ ప్రాసెస్ అయితే అవుతుందంట। ఆ వాల్యుయేషన్ ప్రాసెస్ ఇంకెన్ని రోజులు చేస్తారో ఏమో కానీ ఆ యొక్క వాల్యుయేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట। అండ్ ఆ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాళ్ళు కూడా చెప్పలేమని అయితే చెప్పారు। సో ఈ సెట్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా మీదైతే వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, మీకు 100 to 90% అయితే ఈ యొక్క ఏపీఎస్బీటీ పెండింగ్ రిజల్ట్స్ ఏవైతే ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ అలాగే థర్డ్ సెమ్ రెగ్యులర్ సప్లిమెంటరీ అలాగే ఫోర్త్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చే వరకు అయితే మీకైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట। సో మీకు ఆ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చిన తర్వాతే మీకు నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది। 90% ఇప్పుడు దాకా అయితే అట్లాగే జరిగిందనమాట, ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నా సరే ఇట్లా ఈ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చిన తర్వాతే అయితే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది। సో ఈసారి కూడా అట్లాగే అవుతుందని అయితే ఆశిద్దాం, ఎందుకంటే అది కేవలం 1-2 subjects బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ కోసమే అయితే మళ్ళీ కండక్ట్ చేయలేదు, కాబట్టి ఇట్లా వాళ్ళైతే చేస్తారనమాట ప్రతిసారి। సో ఇంకా రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా రిజల్ట్స్ అనేవి ఈ యొక్క వీక్లో అయితే వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది। ఈ యొక్క మంత్లో అయితే ఇస్తామని అయితే చెప్తున్నారనమాట। సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మనకి సరైన అప్డేట్ అయితే ఇవ్వలేదు, ఈ యొక్క మంత్లో అంటే వాల్యుయేషన్ ప్రాసెస్ అయితే అవుతుందంట, వాల్యుయేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంది। సో మనం వాటిని వచ్చే వీక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం అనరా। సో ఇది ఫ్రెండ్స్ మేము మీకోసం తెచ్చిన అప్డేట్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। మీకు వాళ్ళు ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ టేక్ కేర్।